అందరికీ నమస్కారం. న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మీన రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ వృత్తికి మీరే రాజు, మీరే మంత్రి. మీ బిజినెస్ లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. కొత్త స్త్రీతో పరిచయాలు జరుగుతాయి మరియు తన లాభము కలుగుతుంది. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో కదలిక వస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆహార నియమాలు పాటించాలి. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించాలి. ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆఫీసు వ్యవహారాలు ఏకాగ్రత అవసరం. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు అధిగమించగలుగుతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడపగలుగుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కొత్త పనులు వాయిదా వేసుకోవడం మంచిది. దూర ప్రయాణాలకు సరైన సమయం కాదు. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగిపోతాయి. కొత్త పరిచయాలతో కార్య సాధన ఉన్నప్పటికీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. కోర్టు వ్యవహారాల్లో జాప్యం జరగవచ్చు. శివ ఆరాధన శుభప్రదం. భక్తిభావం పెరుగుతుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పనితనంతో అధికారుల మన్ననలు అందుకుంటారు. వృధా ఖర్చులు ముందుకు రావచ్చు. నూతన దుస్తులు వస్తువులు కొనుగోలు చేస్తారు. నిర్ణయాలను సరైన సమయంలో అమల్లో పెడతారు. ఆహారం విషయంలో సమయ పాలన అవసరం. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా సమయం చెప్పుకోవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. రామలయాన్ని సంతోషించండి. పనులు సమయానికి పూర్తవుతాయి. వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. ఉద్యోగులకు బరువు బాధ్యతలు అయితే పెరుగుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూల ఫలితాలు పొందుతారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. సూర్య నమస్కారాలు చేసుకోండి. శుభకార్యాల వల్ల ఖర్చులు ఉంటాయి. సహోద్యోగులతో అధికారులతో అభిప్రాయ భేదాలు వస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. సేవా కార్యక్రమాలపై మనసు నింపుకుంటారు. డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కోర్టు వ్యవహారాలు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఇంకా వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీ హనుమాన్ చాలీస పఠించండి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశీర్వాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. సంఘంలో పలుకుబడి వస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. లక్కీ సంఖ్య 34. లక్కీ కలర్ అయితే మరియు బ్లాక్. ఇక నేను పరిహారం చూసినట్లయితే కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకుని అలంకరణ వస్తువులను సమర్పించండి. మరియు ఎరుపు రంగు గాజులను ఆడవారికి సమర్పించండి. మీరు ఇలా చేయటం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది. దోషాలు తొలగిపోతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.